నేరగాడు నేరస్తుడు జైలు పక్షి ప్రజల ముఖ్యమంత్రిగా పరిపాలించమని చెప్పి అధికారం ఇస్తే పిచ్చి పరాకాష్ఠకు పోయినటువంటి రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అంటే వీళ్ళ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది వీళ్ళకి అలవాటు ఏ అధికారం లేకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్షల కోట్లు దోచుకొని ప్రజాధనాన్ని నిట్ట నిలువున దుర్వినియోగం చేసి తండ్రి అధికారాలను అడ్డం పెట్టుకొని 16 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తికి రాష్ట్ర ప్రజల అధికారం అప్పచెప్పారు దురదృష్టం రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది 4.5 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి సుమారుగా వచ్చిన తెల్లారి నుంచి ఆలోచిస్తున్నాడు జైల్లో నేను ఉన్నాను 16 నెలలు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏదో కేసులో జైలుకి పంపించాలని ఏది పడితే అది ఉన్నాయి లేని ఆరోపణలు చేశారు కేసులు వేశారు సిట్లు వేశారు రకరకాల వ్యవస్థలు వినియోగించారు ఏసీబీ అన్నారు సిఐడి అన్నారు సిట్ అన్నారు ఏదేదో చేశారు చివరికి కొండను బట్టి ఎలక కాదు కదా ఎలక తోక మీద ఈక కూడా వీళ్ళు పీకేదే ఉండదు ఈరోజు ఏదో స్కిల్ డెవలప్మెంట్లో ఈయన పాత్ర ఉంది స్కిల్ డెవలప్మెంట్లో ఏదో జరిగిపోయింది ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి ఇప్పుడు ఆయన టూర్లో ఉంటే అక్కడికి వెళ్ళి నానా యాగి చేసి అరెస్ట్ చేశారు సిగ్గుందా మీకు అని అడుగుతా ఉన్నా ఈ మోచేతి నీళ్లు జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగే అధికారులకి సిగ్గు లబ్ధా లేదు పోలీసు వ్యవస్థను ప్రశ్న పెట్టిస్తున్నారు మీరు అది గుర్తుపెట్టుకోండి పోలీసు వ్యవస్థ అంటేనే సిగ్గుపడే కామన్ మ్యాన్ సామాన్య మానవుడు ఛేదరించుకునే పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఏంటయా తుమ్మితే మీరు ఊస్తే తల పైకెత్తి ఊస్తే మీ మొహానే పడింది అది పరిస్థితి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి సుదీర్ఘకాలం రాజకీయాల్లో 40 సంవత్సరాలు మచ్చలేనటువంటి వైట్ పేపర్ తెల్ల కాగితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో అనేక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు ఆలోచనలు విజన్తో ముందుకు పోయేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నేను అరెస్ట్ చేపిస్తావా జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా నీకని నేను అడుగుతా ఉన్నా ఈ అరెస్టులు నిలబడతాయా ఎవడు అరెస్ట్ చేయాలా స్కిల్ డెవలప్మెంట్ ఎవడు స్కిల్ డెవలప్మెంట్కి ఒక కార్పొరేషన్లో జరిగినటువంటి చిన్న తప్పు ఏదైనా జరిగితే జరిగిందో దానికి ముఖ్యమంత్రికి సంబంధం ఏంటా ఎవడు చెబుతాడు ముఖ్యమంత్రి పేరు నువ్వు చెప్పిస్తావు నువ్వు తన్ని ఎవడు చెప్పండి వాడిని చెబుతారు నేను కూడా ఒకటి తీసుకొచ్చి తన్ని నీ పేరు చెప్పండి చెబుతారు ఏదైనా సరే ఆ విధంగా పోలీసుల చేత ఎవడో కొట్టి ఎవడో హింసించి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పించి ఏడో ముద్దాయిగా పెడతావా ఎవడు అసలుకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఎండీ ఎవడారు సెక్రటరీ ఎవరు ప్రేమచంద్రారెడ్డి ప్రేమచంద్రారెడ్డి పెట్టావా కేసులో అసలు ఉన్నాడా కేసులో కార్పొరేషన్ సంబంధించి హైయర్ అఫీషియల్స్ని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి అవుతాడా ఏ విధంగా అవుతాడా బుద్ధి ఉందంటే నీకు జైల్లో 16 నెలలు ఉన్నావు కాస్త నేరస్తులందరితో పరిచయాలు అయి ఉంటే చట్టాలు తెలిసి ఉంటే నేర్చుకొని ఉంటావు కదా ఇటువంటి తప్పుడు పనులు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయాలి ఏదో ఒక విధంగా ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి ఈయన కూడా ముద్దాయి అని చెప్పి ప్రజలకు చూపించాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు ఈ 4.5 సంవత్సరాల నుంచి కూడా ఏమి అతని వల్ల కాని పరిస్థితుల్లో చివరికి దిగజారిపోయి ఇవాళ రఘురామరెడ్డి అని అతన్ని చిట్లు చిట్టు అని ఒకటి పనికిమాలిన తయారు వ్యవస్థను తయారు చేసి సిట్ అని చెప్పి కేవలం చంద్రబాబు నాయుడు గారిని కేసులు జరిపించడం కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ సిట్ అనేది దాన్ని పెట్టి ఆయన పంపించి ఏదో ఒక విధంగా అరెస్టు చేయాలని చూస్తా ఉన్నారు సిఐడిలో అనేక కేసులు పెట్టారు ఇక అమరావతి మీద ఏదో క్విప్రోకో జరిగిందని ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పెట్టారు ఇంకా ఏ కుంభకోణాలు జరిగిందని పెట్టి ఏమి వీళ్ళ వల్ల కాల ఇదివరకు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం మీరు ఇటువంటి పిచ్చి ఆలోచనలు మానుకోండి ప్రజల్లో వస్తున్నటువంటి చేత్కారాలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ శివగళం పాదయాత్రలు ప్రజల్లో వస్తున్నటువంటి అనూహ్యమైనటువంటి స్పందన చూసి వండి వెన్నులో నుంచి వణుకొచ్చి కారిపోతూ ఉంది తడిచిపోతూ ఉంది వీళ్ళకి అటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక ముద్దాయిగా చూపించాలని చెప్పి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఈ పిచ్చి ఈ సైకోకి పిచ్చి పరాకాష్ఠకు చేరింది ప్రజలను తరిగి కొట్టే రోజు దగ్గరకు వచ్చినాయి ఇంకా తొందరగా మేమైతే తొందరగా ఎలక్షన్ రావాలి ఈ పిచ్చాడిని తరిమి కొడితే తప్ప ఈ ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకి రక్షణ లేదు పోలీసు వ్యవస్థ ఎటు బూడిగం చేస్తూనే ఉన్నారు వీళ్ళకి ఇదే విధంగా మోచేత
नीलू तो ऊड़को उबी प्रजल एन कलमात्र खचित तरीमी पिछे वाने की सैको तरी कटा की सिद्ध चंद्रबाबुना गारीद इट पिचि केस इनकना आये वंट्रको पेकलेवन सदर्भंगे जगनमोहन रेड्डी।